తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంఓ అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీతో పాటు మండలి సమావేశాల తేదీలను కూడా కేసీఆర్ ఖరారు చేసే అవకాశంగా ఉంది. మార్చి నెలాఖరులోగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు సావాహినిక దీక్షలో పంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా భగవత్ రామానుజ సాంప్రదాయ సిద్ధాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుటకు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. స్వామి బాలాలయం నందు 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఇష్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనము, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంలో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మార్చి 11న ఉదయం 11 గంటలకు బాలాలయంలో నిర్వహించే శ్రీ స్వామివారి తిరుమల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, టీటీడీ తరపున, పోచంపల్లి చేనేత సంఘం తరపున శ్రీ స్వామివారి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ను ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి 5 ఏళ్ల పదవీకాలం నేటితో ముగియడంతో ఆ బాధ్యతల్లో సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరి బూచ్ను నియమించింది. క్యాపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి చైర్పర్సన్గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 3 ఏళ్ల పాటు ఆమె నియామకానికి క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఐసీఐసీఐ బ్యాంకులో తన కెరీర్ను ప్రారంభించిన మాధవి దాదాపు 2 దశాబ్దాల పాటు ఆ గ్రూప్లో పనిచేశారు. అదే సమయంలో 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్యకాలంలో ఐసీఐసీ సెక్యూరిటీకు ఎండీగా, సీఈఓగా కీలక బాధ్యత నిర్వహించారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు పలువురు భారతీయ పౌరులు, విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల తరలింపులను సమన్వయం చేసేందుకు కొందరు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ మంత్రుల జాబితాలో హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వికే సింగ్ ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం ఆపరేషన్ గంగా పేరిట ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని భారత్కు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు 2000 మంది విద్యార్థుల్ని తరలించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. దాదాపు 16000 మంది విద్యార్థులు ఆ దేశంలో ఉండగా వారంతా బంకర్లు, బాంబ్ షెల్టర్లు, హాస్టళ్ల బేస్మెంట్ల కింద తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ తరలింపు ప్రక్రియ నిదానంగా సాగుతుందని విపక్షాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న వీడియోలను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రష్యా చేపట్టిన సైనిక పోరు కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసిపోయింది. భాజపాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్మన్ఘట్ ఆలయం వైపు వెళ్తుండగానే సమాచారంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎల్బీ నగర్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం ఘటకేశ్వర్ పిఎస్కి తరలించారు. ఇటీవల
ఇటీవల కర్మన్ఘట్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రఘునందన్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు రఘునందన్ రావు అరెస్ట్ ను తెలంగాణ రాష్ట్ర భాజపా ఖండించింది. భాజపా నేతలపై తెరాస సర్కార్ కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేయడం దారుణమని మండిపడింది.